సో బిగ్ బాస్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా దాని గురించి. ఓకేనా, ఎస్టర్డే చూసుకుంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు హౌస్లో, సో దాంట్లో రాహుల్ నామినేట్ అవ్వడము దాని గురించి ఏమంటారు? యాక్చువల్లీ నేను బిగ్ బాస్ ఎక్కువ చూడను, నాట్ ఫాలోయింగ్ రెగ్యులర్లీ. నాకు చాలా చాలా బోరింగ్ అనిపిస్తుంది, అదంతా డ్రామా. నాట్ డ్రామా, అది నిజం అవ్వచ్చు, కాకపోతే చేసేదంతా ఇంట్రెస్టింగ్ అనిపించదు. నాకైతే బోర్ కొడుతుంది బిగ్ బాస్ అంటే, నాకు ఇష్టం లేదు. రాహుల్ ఎలిమినేటెడ్ కాదని కానీ నిన్న ఎపిసోడ్లో అయ్యింది, అంటే ఎలిమినేషన్ కోయిన్ నామినేషన్కి. రాహుల్ ఎలిమినేషన్ పోయినా మళ్ళీ వస్తుంది, ఎందుకంటే బయట ఫాన్ ఫాలోయింగ్ వస్తుంది కదా. సో ఈ బిగ్ బాస్ అనేది జనాలకి ఏమైనా యూజ్ అవుతానంటారా, మెసేజబుల్గా ఏముందా? నాకు తెలిసి ఓ 2 అవర్స్ ఏ ఛానల్లో ఏది రాకపోతే ఎవరెవరు ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళ ఫ్యాన్స్కి అది ఇంపార్టెంట్ కావచ్చు. సపోజ్ దాంట్లో ఉన్న కన్సిస్టెన్స్ ఫ్యాన్స్కి యూజ్ అవ్వచ్చు, కానీ మిగతా వాళ్ళకైతే జీరో. నేను ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ ఎనీబడీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అది ఎంటర్టైన్మెంట్ అయితే ఇట్స్ నైస్, బట్ బిగ్ బాస్ చూడడం మానేసిన అంటే ఎప్పుడు మానేసిన అంటే అది డ్యాన్స్ చేసింది కదా ఆమె, ఎవరు రాహుల్తో చేసింది కదా హిమజ, అప్పటి వరకు చూశాను, తర్వాత నుంచి టైం లేక చూసలేదు. బట్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ నైస్ అండ్ లైక్ వాళ్ళు లైక్ ఎట్లా అంటే ఇప్పుడు డ్యాన్స్ చేయంగానే వాళ్ళు అన్ని సెట్ చేసుకొని చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నైస్ అనిపిస్తుంది. కానీ కొంచెం అయితే బోరింగ్ ఉంటుంది, వాళ్ళు ఫైటింగ్ అన్వాంటెడ్ ఫైటింగ్స్ చేస్తారు కాబట్టి ఇట్స్ నాట్ నైస్ అనిపిస్తుంది. ఇంకా పునర్నవి ఉంది కదా, పునర్నవి వాళ్ళ మీద కొన్ని రూమర్స్ వస్తున్నాయి, వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నారు హౌస్లో అని చెప్పేసి, దాని గురించి ఏమంటారు? పునర్నవి అంటే పునర్నవి యాటిట్యూడు, యాటిట్యూడ్ ఉంటుంది. ఇక రాహుల్ పునర్నవి అది కెమిస్ట్రీ, అది నిజమో తెలియదు, షో కోసం అట్లా నడిపిస్తారో కూడా తెలియదు. ఇక అంతే వాళ్ళ గురించి ఏం చెప్తాం అంతే. ఇంకా బ్రదర్, ఇప్పుడు బిగ్ బాస్ చూసుకుంటే ఒక గేమ్ లాగా ఆడుతురా, లేకపోతే వాళ్ళు ఏమైనా యాక్టింగ్ చేస్తున్నారా? ఖచ్చితంగా గేమ్ లాగా జెన్యున్గా ఎవరు ఆడరు, అందరు గేమ్ ఆడతారు. ఒక్కొక్కసారి మాస్క్లు ఉంటారు, ఒకసారి నిజంగా ఆడతారు. కొందరు మాస్క్లు ఉండి ఆడుతారు, వాళ్ళ సేఫ్టీ కోసం ఆడుతారని అనిపిస్తుంది. ఇంకా మనం బిగ్ బాస్ చూసుకుంటే జెన్యున్గా ఎవరు ఆడుతుందో అనిపిస్తుంది? జెన్యున్గా అంటే రవి ఉంటాడేమో అనిపిస్తుంది కొంచెం ఫేర్గా, కానీ వెళ్ళిపోయిండు ఆయన ఆడుతుండే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక సిచ్యువేషన్లో కవర్ చేసుకోవడానికి అందరు కూడా కొంచెం యాక్ట్ చేయాలి కదా, వాళ్ళు ఏ ఎమోషన్ కూట్లా అంత ఎమోషన్ కావాల్సినంత పని లేదు ఎవరైనా వెళ్ళిపోతున్నప్పుడు హౌస్ నుంచి, ఎందుకంటే అందరూ వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోతేనే వేరే వాళ్ళు గెలుస్తారు కదా. కానీ వాళ్ళంత ఎమోషన్ అవడం కూట్లా కొంచెం దాని వెనక ఏదైనా రీజన్స్ ఉన్నాయని అనిపిస్తుంది, అంత కావాల్సిన అవసరం లేదు. ఇంకా రాహుల్కి వరుణ్కి మధ్య ఏమైనా గొడవలు ఇట్లా అనిపిస్తున్నాయి కదా, దాని గురించి ఏమంటారు? నిన్న ఎపిసోడ్లో అట్లా చూసుకుంటే ఇంకా రాహుల్కి వరుణ్ కంటే ఇక టాస్క్లు ఇచ్చినప్పుడు అందులో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ జరుగుతాయి. ఇక ఎంత జరిగినా కానీ ఈ 100 రోజుల కోసమే కదా, ఈ బిగ్ బాస్ అయిపోయేంత వరకే. ఇంకా బయట వచ్చేసిన తర్వాత వారు నాలుగు ఉంటారు, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కదా. ఆల్రెడీ నాగార్జున గారు మొన్న సెట్ చేసింది కదా, ఆయన ఇప్పుడు నిన్న టాస్క్లో చూసుకుంటే రాహుల్ వరుణ్ బాగానే మాట్లాడుకుంటున్నారు, అంత పర్సనల్ గేమ్ పోలేదు. కానీ వాళ్ళకి లోపల మనసులు ఉంది, కానీ వాళ్ళు బయట పడతలేరు, బయటికి ఇంకా యాక్ట్ చేస్తారు అనిపిస్తుంది. ఇంకా బిగ్ బాస్ హౌస్లో కొన్ని కాంట్రవర్సీలు, రాహుల్కి వేరే వాళ్ళకి కొంచెం కాంట్రవర్సీలు కూడా వస్తున్నాయన్నమాట, సో రూమర్స్ వస్తున్నాయి, దాని గురించి మీరు ఏమంటారు? ఒక ఇండస్ట్రీలో ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా అడుగు పెట్టారు అంటే దేల్ బికమ్ ఫేమస్ ఓన్లీ విత్ రూమర్స్. రూమర్స్ అనేటివి ప్లస్ పాయింటే అని నేను ఫీల్ అవుతాను. ఇంకా బిగ్ బాస్ 1, 2, 3 సీజన్ చూసుకుంటే మీకు బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ ఏది? నాకు ఫస్ట్ది కొంచెం నచ్చింది, సెకండ్ది చూశాను, థర్డ్ అయితే అసలు పట్టించుకోవట్లేదు. బట్ ఐ లవ్ నాగార్జున, తన కోసం అయినా చూడాలనుకునేదాన్ని, బట్ డ్యూ టు మై బిజీ టైమ్ ఐఎమ్ స్లీపింగ్ వెరీ సూన్. నాగార్జున కోసం అప్పుడప్పుడు అలా చూసి అలా కిస్ ఇచ్చేసి పెట్టేస్తున్నాను. ఈ 3 బిగ్ బాస్ 3 వరకు చూసుకుంటే ఈ 3 మీకు బాగా హోస్టింగ్ యాంకరింగ్ ఎవరిది బాగా నచ్చుతుంది? యాక్చువల్లీ నాకు NTRది నచ్చింది, నానిది కూడా నచ్చింది. నాగార్జునది నేను యాంకరింగ్ అదేం చూడను, ఆయనను మాత్రమే చూస్తాను, అదే నాకు ఏం కనిపించదు, ఏం మాట్లాడుతున్నాడు అదంతా నాకు కనిపించదు, నాగార్జున మాత్రమే కనిపిస్తాడు. కాబట్టి నేను నాగార్జున గురించి ఏం మాట్లాడలేను, హీస్ మైన్, హీస్ అంతే అంతే. ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్, అంతే అంతే. సో ఫైనల్, ఇంకా బిగ్ బాస్ విన్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? 3 నేను అనుకుంటున్నాను, ఫస్ట్ బిగ్ బాస్కి సెకండ్ బిగ్ బాస్కి మేల్ ఇస్ ద విన్నర్, డెఫినెట్లీ బిగ్ బాస్ 3 ఫీమేల్ అవుతారు. కానీ ఎవరు అవుతారో నాకు తెలియదు, అవుతారు అవ్వాలి కూడా. అవును, నిజంగా
ఫీమేలే కావాలి. నేను గీతామాధుడు అవుతుంది అనుకున్నా కానీ ఆ కౌశల్ వల్ల అందరు నామినేట్ చేసి వాళ్ళు ఆయనకే నామినేట్ చేసేసారు. అది డిజర్వ్ కరెక్టే నైస్, బట్ ఒంటరిగా ఉండడం ఇట్స్ నాట్ పాసిబుల్. అందరితో కలిసిమెలిసి ఉంది అయితే గీతామాధుడు అనుకున్నా, కానీ నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఫీమేల్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు శ్రీముఖి ఇంకా పటాస్లో బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్ ఆమె. సో ఆమె గురించి ఏం చెప్తారు, ఆమె ఏమైనా ఫైనల్కి వస్తుంటారా? ఇప్పుడు క్యాప్టెన్ క్యాప్టెన్ వాట్ ఎవర్ షీ డూ షీల్ డూ ఫర్ ఎంటర్టైనింగ్ పీపుల్, వాంటెడ్లీ చేస్తుందని అలా ఏం అనిపించదు. షీఈస్ ఓపెన్ ఇన్ అండ్ అవుట్ అని అనిపిస్తుంది. సో డోంట్ నో వెదర్ షీ విల్ రీచ్ ద టైటిల్ ఆర్ నాట్, బట్ షీ విల్ బీ టాప్ త్రీలో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఏమన్నా ఇంకా అంటే ఆల్రెడీ 78 రోజుల దాకా అయిపోయింది, అంటే 10-11 వారాలు అయిపోయింది బిగ్ బాస్. సో ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంటారా ఎంట్రీ ఇస్తే? లేదు, ఎందుకంటే ఇప్పటికే 70 రోజులు అయిపోయింది. 70 రోజులు మొన్న అలీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఆయన సగం బయటకు పోయి సగం వచ్చుడు. ఆయనకు రీఎంట్రీ ఎందుకు ఇచ్చారు అర్థం కాదు. ప్రజల ఓటింగ్ పెట్టకుండా ఆయన డైరెక్ట్ ఎట్లెట్లు ఇస్తారని అర్థం కాదు. ఇంకెవరు వస్తే అసలు ఆట ఒక వాల్యూ అనేది లేకుంటుంది. వాళ్ళందరూ ఫస్ట్ నుంచి కష్టపడి 100 రోజులు వాళ్ళు ఉండి వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ. అది వైల్డ్ కార్డ్ అనేది 30-40 రోజులు ఒప్పుకోవచ్చు, కానీ అలీ మొన్ననే 65 ఎపిసోడ్ సంథింగ్ ఏదో ఎపిసోడ్కి వచ్చింది. అట్లా ఎందుకు ఇచ్చారు వాళ్ళ బిగ్ బాస్ వాళ్ళకే వెళ్ళాలి మళ్ళీ. సో ఇంకా బిగ్ బాస్ అనేది రేటింగ్ పెంచుకోవడం కోసం ఈ షోలో కొన్ని కాంట్రవర్సీలు లేవెత్తుందా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉందంటా, లేదా ఫ్యాక్ట్ కానీ అట్లా చేస్తుందా? కొన్ని జెన్యున్ ఉంటాయి, కానీ కొన్ని పర్పస్లో ఖచ్చితంగా కాంట్రవర్సీలు వాళ్ళే చేస్తారని అనిపిస్తుంది. కొన్ని జెన్యున్ ఉంటాయి, ఇంకొన్ని మధ్యలో పుల్లలు పెట్టి వాళ్ళే లేపుతారని అనిపిస్తుంది. ఇంకా మనము బిగ్ బాస్ 2 చూసుకుంటే ఆర్మీ ఫామ్ చేసిన ఇంతకుముందు, సో అట్లా ఆర్మీ ఫామ్ చేసినట్టు సేమ్ ఈయన కూడా ఏమైనా చేస్తారంటారా మన రాహుల్కి కానీ ఇంకెవరికైనా వరుణ్కి కానీ? అట్లా బిగ్ బాస్ 3లా కష్టం అటువంటి పర్సన్ ఎవ్వరు లేరు కౌశల్ అసలు చేయలేకుండా. కాకపోతే రాహుల్కు సపోర్ట్ ఉంది అంటారు, కానీ అంత బిగ్ బాస్ 2 అంత ఎఫెక్ట్ దానికి అసలు లేకుంటుంది. సో మీరేమంటారు, రాహుల్ సిప్లికెన్స్కి ఏమైనా ఆర్మీ ఫామ్ అవుతుండొచ్చు అంటో? ఆయన ర్యాప్ కాబట్టి కొంచెం ఉంటుండొచ్చు, ఆయనకు బయట కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంటుంది కదా. సో మేబీ ఇంకా కొంచెం రసవత్తరంగా సాగింది అనుకో, అప్పుడు ఎలిమినేషన్ టైట్ అయినప్పుడు బాగా ఇంకా లాస్ట్ మూమెంట్లో ఒక 4-5 మెంబర్స్ మిగిలినప్పుడు, సో అప్పుడు రాహుల్కి ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది. సో బిగ్ బాస్ 2 అయినప్పుడు ఇట్లా రాహుల్ ఆర్మీ ఇట్లా వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. సో మొత్తం మీద సో ఫైనల్గా ఈ బిగ్ బాస్ వాళ్ళ ఆడియన్స్కి ఏమైనా ఒరిగింది ఏమైనా ఉందా, అంటే ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉందా, లేదంటే దీనివల్ల బిగ్ బాస్ వల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయంటారా? బిగ్ బాస్ వల్ల యూజెస్ అంటే ఇక అంతే, ఆ షో అనేది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్. నెక్స్ట్ ఏంటంటే ఈ సెలబ్రిటీలో కొంచెం ఒరిజినాలిటీ అనేది కొద్ది బయటపడుతుంది. ఇప్పుడు శ్రీముఖి అనేది పటాస్లో ఒకవేళ బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు శ్రీముఖి హౌస్లోకి వచ్చింది కాబట్టి ఆమె కొంచెం వేరే క్యారెక్టర్ కొంచెం బయటకు వచ్చింది. అటువంటి పర్సనాలిటీలు బయటపడతాయని అంతే. ఇంకా బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ లైఫ్లు ఎక్కడికో వెళ్ళిపోతాయి, వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుందని చెప్పేసి చాలామంది హోప్స్ పెట్టుకోరు. బట్ బిగ్ బాస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసారో వాళ్ళ లైఫ్ పెద్ద సుడి తిరిగింది ఏం లేదు. సో ఇప్పుడు మీకేమన్నా అట్లా అనిపిస్తుందా ఇందులో బిగ్ బాస్ 3 చూసుకుంటే? బిగ్ బాస్ అది కరెక్టే, కొందరు హై లెవెల్ పోయినారు, కొందరు బిగ్ బాస్ 2లో చూసుకుంటే చాలామంది వాళ్ళ లైఫ్లే ఖరాబ్ అయిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. కానీ బిగ్ బాస్ 3లా అంత కాంట్రవర్సీలు ఏం జరుగుతలేవు కాబట్టి వాళ్ళకి ఏం పెద్ద ఎఫెక్ట్ పడదని అనుకుంటున్నాను. సో మొత్తం మీద అది